బుజ్జ దశరథ రామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అందరూ శాసనసభ్యులకు, లోకసభ సభ్యులకు రాయలసీమ సాగునీటి సాధన సమితి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అత్యధిక సీట్లతో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా పాలకులు ఎవరైనప్పటికీ కూడా రాయలసీమకు తీవ్రమైన ద్రోహం జరుగుతూ ఉంది అని ఈరోజు రాయలసీమలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పెద్ద నమ్మకంతో ఓట్లు వేశారు. అతిపెద్ద మెజార్టీని చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీని ఈరోజు వాళ్ళకి అందించి పెట్టారు. కాబట్టి ప్రజల ఆశలు ఆకాంక్షల ప్రకారం ప్రతిపక్ష నేత అధికారంలోకి వచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కీలకమైన ప్రతిపక్ష పాత్ర వహించబోతున్నారు. వారు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది, ఒక మాట చెప్తే వెనక్కి పోరు అన్న ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని రాయలసీమ భవిష్యత్తుకు వారు తోడ్పడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా తిరుపతిలో ఒక మాట మాట్లాడారు, శ్రీశైలం రిజర్వాయర్ని అంతా కూడా రాయలసీమకు చెందేలాగా, శ్రీశైలం నీరంతా కూడా రాయలసీమకు చెందేలాగా నేను ఏర్పాటు చేస్తానన్న ఒక మాటను ఆ రోజు ప్రజలకందరికీ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయిన రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా రాయలసీమ అవసరాలకి వినియోగపడేలాగా, దక్షిణ తెలంగాణ నుండి మహబూబ్నగర్కు వినియోగపడేలాగా అక్కడ కార్యక్రమాలు చేపట్టారు. అంటే శ్రీశైలం రిజర్వాయర్ అంతా కూడా పూర్తిగా రాయలసీమకి చెందాలంటే శ్రీశైలం దిగువనున్న ప్రాజెక్టులకు, నాగార్జునసాగర్ ఆయకట్టుకు కానీ, కృష్ణా డెల్టాకు కానీ నీటిని వేరే నదుల నుండి మళ్లించాల్సిన అవసరం ఉంది. దానికోసం రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు, అదేవిధంగా దుమ్మగూడెం ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి తాత్కాలికమైన ప్రాజెక్టు అయిన పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కూడా జరిగిపోయింది. అంటే కృష్ణా డెల్టా అవసరాలు తీరిపోయాయి. ఇంకా ఆ నీటిని అంతా కూడా శ్రీశైలంలో నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా 2016 మార్చి 31 తారీఖున అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, పట్టిసీమ ద్వారా మిగిలిన నీళ్ళని కూడా రాయలసీమకి ఇస్తానని చెప్పి. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు జగన్ రెడ్డి గారు కూడా శ్రీశైలం నిలబడిన నీటిని కూడా ఇక్కడికి ఇస్తానని చెప్పిన సందర్భంలో దానికి ఏ విధమైన అడ్డంకులు లేవు. ఆ నీటిని మాకు ఇచ్చేదానికి కార్యక్రమాలు చేపడుతూనే నాగార్జునసాగర్ ఆయకట్టు కూడా దుమ్మగూడెం ప్రాజెక్టును ఇవ్వడం ద్వారా మాత్రమే శ్రీశైలం అంతా కూడా రాయలసీమకు అందించేలాగా గేట్లు లిటరలీ గేట్లు వేసి రాయలసీమకు అందించే అవకాశం వస్తుంది. కాబట్టి మడమ దిప్పని మాట తప్పని నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక హోదా కంటే కూడా దుమ్మగూడెం ప్రాజెక్టు ఇంపార్టెంట్ అనే అంశంతో పోరాడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటే ప్రజల ఆశలు ఆకాంక్షలు ఈరోజు దుమ్మగూడెం ప్రాజెక్టును నాగార్జునసాగర్కు అప్పచెప్పి శ్రీశైలం గేట్లన్నీ మూసేసి రాయలసీమకు ఇచ్చే దాని మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మడమ దిప్పని మాట తప్పని నాయకుడు ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూనే, అదేవిధంగా వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, గత ప్రభుత్వం అంతా కూడా రాయలసీమ యువతకు అన్యాయం చేసేలాగా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కృష్ణా గుంటూరు జిల్లా పిల్లలకే ఇచ్చారు, ఈరోజు దాన్ని ఫ్రీ జోన్ చేస్తామని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన మాట నిలబెట్టుకునేలాగా మొదటి రోజు సంతకం చేస్తూ రాయలసీమ యువతకు న్యాయం జరిగేలాగా ఫ్రీ జోన్ డిక్లేర్ చేసి రాయలసీమ యువతకు సమాన అవకాశాలు వచ్చేలాగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్లు 854 అడుగులు నీటి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఈరోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ వెసులుబాటు లభించింది. కాబట్టి గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సంవత్సరాల కింద అనౌన్స్ చేశారు పట్టిసీమ నీళ్ళని రాయలసీమకి ఇస్తామని చెప్పి, అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని రాయలసీమకు ఆ నీటిని ట్రాన్స్ఫర్ చేస్తూ 854 అడుగులు పెట్టే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ కోరికలన్నింటినీ కూడా ఈ అప్పీల్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు May 28 నుండి 31 వరకు 4 రోజుల పాదయాత్ర చేస్తున్నాం. కొత్త ప్రభుత్వానికి మా ఆశలను ఆకాంక్షలను, మాకు కావాల్సిన ప్రాజెక్టులకు నీళ్ల గురించి, మా హక్కుల గురించి తెలియజేసే కార్యక్రమాన్ని ఒక పెద్ద కార్యక్రమంగా మేము ఈరోజు చేపడుతున్నాం. ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. ఈ పెద్ద ఎత్తున రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మద్దతు తెలియజేసినట్టే అనేది మేము సౌకర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాయలసీమ కోరికలు తీర్చాలంటే రాయలసీమ ప్రజల ఆశలు ఆకాంక్షలు కూడా మనం చాలా విస్పష్టంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు అభినందించే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయడానికి, రాయలసీమ అభివృద్ధికి ఆయన కట్టుకున్న కంకణానికి ఆ కార్యక్రమం రూపుదాల్చడానికి కూడా మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నేతగా కూడా రాయలసీమ పట్టిసీమ నీళ్ళు ఇస్తా అన్నారు, ఏదో కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. ఆ కారణాలను ఈరోజు ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మద్దతు తెలియజేయడానికి కూడా ఒక ప్రతిపక్ష క్రియాశీలకంగా కూడా పనిచేయడానికి కూడా వారి కార్యాచరణ కూడా పొందడానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో రాయలసీమ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. May 28th తారీఖున ఉదయం 7 గంటలకు అల్పాహారం తీసుకొని నంద్యాల టౌన్ హాల్ నుండి 28th ఉదయం ఇక్కడ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 28th తారీఖు రాత్రి మేము పెద్ద దేవలాపురం దగ్గర నైట్ హాల్ట్ ఉంటుంది. అదేవిధంగా 29th ఉదయం పెద్ద దేవలాపురం దగ్గర ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి ఆత్మకూరులో నైట్ హాల్ట్ అవుతాం. మరుసటి రోజు అంటే 30th ఆత్మకూరులో బయలుదేరి ఉదయం 5 గంటలకు బయలుదేరి రాత్రికి ఎర్రమఠంలో బస అవుతుంది. 31 ఉదయం ఎర్రమఠం నుండి బయలుదేరి ఉదయం 10:30 కూడా అక్కడికి సంగమేశ్వరం చేరుకోవడం జరుగుతుంది. అక్కడ సమావేశం ఉంటుంది. అక్కడికి కూడా ఆ రాయలసీమ యొక్క జెన్యున్ కారణాలకు మద్దతు చెప్పడానికి అనేక ప్రజా సంఘాలు, వాళ్ళు కోస్తా జిల్లాల నాయకులు కావచ్చు, కర్ణాటక రైతాంగం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రైతాంగం కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర రైతాంగం కూడా మనకు సంఘీభావం తెలియజేయడానికి వారు అందరూ వస్తున్నారు అక్కడికి. అంటే న్యాయమైన కోరికల కోసం సంఘీభావం తెలియజేసే కార్యక్రమానికి 28th నుండి 31st వరకు పలు ప్రదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా నాయకులు వస్తున్నారు. అదేవిధంగా పంజాబ్ నుండి కూడా రైతు సంఘాల నాయకులు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హాయ్, నేను మీ అందరి అభిమాన గాయని విజయలక్ష్మి. నంద్యాల న్యూస్ 9కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.